పవనిజం. పవనిజం అంటే చాలామంది కొత్తలో చాలా చాలా అనుకున్నాం నాతో సహా. అదేనో ఒక సిద్ధాంతమేమో, సిద్ధాంతం దాని మీద పుస్తకం వచ్చింది. పుస్తకం ఏమో చాలామంది అర్థం కాలేదన్నారు, నేనైతే చదవలేదు. ఇప్పుడు మనకు అర్థమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించడమే పవనిజం, ఇంకోటేం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబు నాయుడు గారు అధికార పక్షంలో ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే పవనిజం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అధికార పక్షంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపట్టడమే పవనిజం. లేదు, నిజమైన ప్రజానాయకుడైతే నాడు ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులు నిలదీసి, ఇవాళ ప్రభుత్వంలో ఉన్న తప్పులు జరుగుతుంటే దాన్ని నిలదీస్తే అది నిజమైన ప్రజానాయకత్వం అవుతుంది. అప్పుడు 5 ఏళ్ళునేమో ప్రతిపక్షాన్ని నిలదీస్తారు, ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారు, ప్రశ్నిస్తానికి పార్టీ పెట్టాన్ని ప్రతిపక్షాన్ని పెట్టిన ప్రశ్నిస్తారు. అది అర్థం కాల, ఎవరన్నా అధికార పక్షాన్ని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు కానీ ప్రతిపక్షాన్ని ప్రశ్నించలేదు. సరే, ఓ ఇది కొత్త రకమైనటువంటి పవనిజం, ఇది ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తారా అని మనం అనుకున్నాం. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు అయింది కదా, అది అయిపోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, మళ్ళీ ప్రతిపక్షాన్ని ప్రశ్నించాలి కదా. అలవాటు ప్రకారం ప్రతిపక్షాన్ని మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. అంటే ఏతావాత మనకు అర్థమైంది, పవనిజం అంటే జగన్ గారిని వ్యతిరేకించడం, జగన్ గారిని దూషించడం, జగన్ గారి గురించి పలసనగా మాట్లాడటమే ఈ పవనిజం అనేది అర్థమవుతుంది. చంద్రబాబు గారితో లాలూచి, జగన్ గారితో పేచి, జగన్ గారితో పేచి, చంద్రబాబుతో లాలూచి, ఈ రెండే పవనిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, వచ్చారు, కానీ సరుకు లేదు, గట్టిగా అడగలేకపోతున్నాడు, ఎందుకంటే ఆయన కేసులు ఉన్నాయని చెప్పాను. తమరికేం కేసులు లేవు కదా, కానీ కోర్టు వాద్యాలు అయ్యో అయ్యో ఉంటే తప్పితే గతంలో ఎప్పుడన్నా జరిగినాయి కూడా, సివిల్ డిస్ప్యూట్సో ఫ్యామిలీ డిస్ప్యూట్సో అయి తప్పితే మీకేమో కేసులు లేవు కదా. మరి తమరు ఏం చేశారు ఇప్పుడు దాకా? బీజేపీకి ఓటేయమని చెప్పారు గత 5 ఏళ్లలో, తెలుగుదేశానికి ఓటేయమని చెప్పారు, మీకు కేసులు లేవు, ఏం ప్రశ్నించారు, మీరు ఎవరిని నిలదీశారు, ఈ రాష్ట్రానికి కావాల్సిన ఏం సాధించారు? అప్పుడేమో మోడీ గారిని అపాయింట్మెంట్ ఇవ్వడం నాకని చెప్తాడు, ఇవాళ వెళ్ళేమో ఇవాళ ఒకటి మాట్లాడుతున్నారు ఆయన. జీవో 486 గురించి మోడీ గారికి చెప్తానని, ఆఫ్టర్ ఒక జీవో ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఒక జీవో గురించి మోడీ గారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, కానీ నాడు రాష్ట్రానికి తను మోడీ గారు, వారు మోడీ గారు, చంద్రబాబు గారు ముగ్గురు కలిసి ప్రత్యేక హోదా ఇస్తాను అని చెప్పి ముగ్గురు కలిసి మాట్లాడి, ఓటేయండి అవసరం అయితే నేను తోలు తీస్తానని చెప్పాను ఆ రోజు మాట్లాడి, అప్పుడు మాత్రం జనానికి కావాల్సిన దానికోసం అయితే మోడీ గారు అపాయింట్మెంట్, ఇప్పుడు మాత్రం ఈయనకి జియో 486 మాత్రం కంప్లైంట్ ఇస్తాక మోడీ గారు అపాయింట్మెంట్ ఇచ్చేస్తారు, మోడీ గారి దగ్గరికి వెళ్ళి చెప్పేస్తారు జగన్ గారి మీద. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు ఉన్నా ఈ కొత్తగా పెట్టిన కేసులు కాదు, జగన్ గారి మీద పెట్టినటువంటి ప్రతి కేసు తప్పుడు కేసు అని ఇవాళ ప్రజలందరికీ తెలుసు, ప్రజలు భావించారు కాబట్టే ఇంత గురుతర బాధ్యతని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పిన సంగతి కూడా మీ స్పృహ రావట్లేదు. ఎలక్షన్లు 6 మాసాల ముందు గుంటూరులో మీరు కలుగులోంచి బయటకు వచ్చి, అప్పటి వరకు డెన్లో ఉంటారు, డెన్లోంచి బయటకు వచ్చి గుంటూరులో పెద్ద సభ పెట్టి సభలో చంద్రబాబు గారిని, చంద్రబాబు గారిని ఏమో 10 పైసలు, వాళ్ళ అబ్బాయినేమో ఒక 50 రూపాయలు 60 పైసలు, మిగతా జగన్మోహన్ రెడ్డి గారిని, వీళ్ళని 100 రూపాయలు తూర్పారబట్టారు. మళ్ళీ అమెరికా వెళ్ళాక లావాదేవీలు సెటిల్ చేసుకుంటారు, కామ్ అయిపోతారు, మళ్ళీ వచ్చి మీ సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారే ఇస్తాడు, ఎవరికి చెప్పాలో మీరే మార్చేస్తారు. మీరు ఇచ్చిన సీట్లు ఎవరెవరికి ఎక్కడ ఇచ్చారో దాన్ని బట్టి అర్థం అవుద్ది, ఈ సీట్లు ఎవరు ఇప్పించారో మీతో అని చెప్పినది. క్యాండిడేట్లు మీరు ఎవరెవరు ఎక్కడెక్కడ పెట్టారో చూస్తే అదే చెప్తుంది, మీరు ఎవరిని ఎక్కడ ఏం పెట్టారో, మంగళగిరిలో ఎవరిని ఏం పెట్టారో, గన్నవరంలో ఎవరిని పెట్టారో, నూజివీడులో ఎవరిని పెట్టారో,
ఏ ఊర్లో ఎవరెవరిని పెట్టారనేది తప్పదేంటంటే కొద్దిగా కే పాల్ గారు అమాయకుడు కాబట్టి దాన్ని ఏమో బజార్లో చేశాడు, మీరేమో కొంచెం ముదురు కాబట్టి చీకట్లో గెస్ట్ హౌస్లో చేశారు, అమెరికాలో చేశారు. ఆయన ఇక్కడ ఐలాపురం హోటల్లో చేశాడు. మీరు కొంచెం తెలియగలవారు పాలిష్ కాబట్టి, బాగా ఎన్నో లక్షల పుస్తకాలు చదివారు కాబట్టి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి చదివినటువంటి పరిజ్ఞానంతో అమెరికాలో చేశారు. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మన వాళ్ళ కార్యకర్తలు ఒక ఆయన తిరగబడ్డాడు గాజువాకలో, తెలుగుదేశం తరపున పోటీ చేసిన వ్యక్తి తిరగబడ్డాడు. నువ్వు అసలు నా ఎలక్షన్కి ఓటు అడుగుదాకా కూడా రాలేదు, ఇంకా పార్టీ ఎందుకు బతుకుద్ది, వచ్చి వాళ్ళు బతికిస్తండి, రండి పోరాడండి, రండి రండి అంటారు. ఎక్కడి నుంచి రావాలి, రేపు పొద్దున మళ్ళీ మాకు పేక్ వచ్చేటాక ఎవరితో లాలు చీపడానంటే ఆయన చెప్పిన సమాధానం, పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు కాబట్టి నేను అందుకు ఓటు అడగతా. భీమవరం గాజువాకలో తెలుగుదేశానికి ఓటే ఎక్కల కాబట్టి ఆ పెద్ద మనిషి కోసం నేను రాలేదు ప్రచారానికి, తప్పు అయిపోయింది మన్నించండి అని చెప్పని సాక్షాత్తు మీ పార్టీ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. కాబట్టి ఇటువంటి లాలూచి కార్యక్రమాలు మానేసి బాగుంటుంది, నిజాయితీగా మాట్లాడితే బాగుంటుంది. ఉద్దానం మార్కాపురంలో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ మేరకు తమరు ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి కార్యక్రమం చేయకపోయినా గబగబా పరిగెత్తుకొచ్చి మీరు ఒక శాలువా కట్టి ఆయనకు దండేసి నమస్కారం పెట్టి నేను అడగంగానే పనిచేసేసారని చెప్పని మాట్లాడినారు. ఇవాళ ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇన్ని కోట్లాది రూపాయలు ఉద్దానంలో కానీ మార్కాపురంలో కానీ కిడ్నీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి రీసెర్చ్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి ఒక మంచి నిజమైన కార్యక్రమం ప్రజలకి ఆ ప్రాంతంలో బాధితులు ఎవరైతే కిడ్నీ బాధితులు కానీ అసలు ఎందుకు వస్తుందో అర్థం కాని పరిస్థితులు అక్కడ ఉన్న ప్రజలకి ఒక రీసెర్చ్ సెంటర్ కానీ ఇలాంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మంచి మాత్రం మీకు గుర్తురాదు. వారు చెప్పారు 4 నెలల్లో 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని. ఏం వెనక్కి వెళ్ళింది, ఏ కార్యక్రమాల్లో వెనక్కి వెళ్ళింది చెప్పే విషయ జ్ఞానం మీరు సంపాదించారా? కేవలం జగన్మోహన్ రెడ్డి గారంటే వ్యతిరేకించేటువంటి ఆలోచన విధానం తప్పితే ఈ 2 మాసాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాలు చేయటం వల్ల ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలా ఉంది అని చెప్పి చెప్పాక మీ దగ్గర ఏ రకమైనటువంటి ఆధారాలు ఉన్నాయి? ఒక ఆటో డ్రైవర్లకి ఆర్థిక సహాయం చేసే దాంట్లో కానీ, రైతు భరోసా కల్పించేదానికి కానీ, ఒక అమ్మ ఒడి కార్యక్రమానికి కానీ, చేనేత కార్మికులందరికీ ఆర్థిక సహాయం చేసేదానికి కానీ, మత్స్యకార్మికులకు ఆర్థిక సహాయం చేసేదానికి కానీ, ఇలాంటి ఎన్నో ప్రభుత్వ కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం వల్ల ఈ రాష్ట్రం 2 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందా? ఏ రకంగా వెనక్కి వెళ్ళింది? ఎక్కడా కూడా ముఖ్యమంత్రి గతంలో మీరు మీ పార్ట్నర్గా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సరాసరి సాక్షాత్తు సీఎంఓలోనే బేరసారాలు జరిగిన పరిస్థితులు మీ కళ్ళకి మీ చెవులకు వినపడినా కూడా ఆ రోజు ఏం పట్టించుకోకుండా ఇవాళ ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద వరకు కూడా అవినీతి లేనటువంటి పరిపాలన అందించాలనేటువంటి తపనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఏ రకంగా వెనక్కి వెళ్ళింది అనేది చెప్పడానికి మాత్రం ఆయనకి తిరిగి దొరకదు కానీ మాట జారటాకి మాత్రం అలాగే ఎంత సంస్కారహీనంగా ఆయన మాట్లాడుతున్నాడంటే కోడికత్తి కేసు అంట. ఒక మనిషిని హత్య చేయటాకి, ఒక మనిషిని గాయపరచటాకి, ఒక మనిషిని దాడి చేయటాకి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తే
ఇలా పార్ట్నర్ గారు ఈయన కలిసి మాట్లాడతారు. ఇలా పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పార్ట్నర్ చంద్రబాబు నాయుడు గారు, వారు కలిసి మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు కోడికత్తి కేసు అంటే, ఒక మనిషి పట్ల ఒక దాడి జరిగితే, భౌతిక దాడి జరిగితే అతన్ని హత్య చేయడానికి ఈ రాష్ట్రంలో ఒక 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నటువంటి 175 స్థానాల్లో 67 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఒక నాయకుడి మీద హతమాస్యానికి దాడి జరిగితే కోడికత్తి కేసు. చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఈయన మాట్లాడతాడు, స్క్రిప్ట్ అయింది, భాష అయింది, హిజ్ మాస్టర్ వాయిస్ అనేది వరకు మనం చూసేవాళ్ళం. ఒక గొట్టం ఉండి ఒక బొమ్మ ఉండేది, ఆ హిజ్ మాస్టర్ వాయిస్కి దీనికి ఏం తేడా కనపట్టలేదు మనకి. ఇవాళ మాస్టర్ అయినా వాయిస్ అయినా అనొచ్చా, అది మానవత్వమేనా, సంస్కారమేనా? ఎస్, నువ్వు చెప్పదలుచుకుంటే చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు దాడి కేసు ఏమైందని అడుగు. అడగలేవు, ఎందుకంటే అడిగితే ఆయన ఊరుకోడు. అలా అడిగితే ఇలాగే అడగాలి, ఆయన రాసిస్తాడు కాబట్టి మాట పొల్లుపోకూడదు కదా. భాష కూడా సంస్కరించుకుని మానవీయ కోణంతో మాట్లాడితే బాగుంటుంది. తప్పును తప్పుకోవాలి, తప్పు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఉంటే సరాసరి తప్పు తీయండి, నిలదీయండి.